ఈరోజు మీ గురించి మన ప్రియతమ నాయకుడు మన అబ్రహం సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అబ్రహం సార్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. ఈరోజు మన వడ్డపల్లి మన్న గారు, బోయ దేవన్న గారు, వరితమ్మ గారు అన్న అడ్డం రావద్దండి. ఓకే సార్. మరి అలాగే ధనలక్ష్మి గారు కౌన్సిలర్, ఇక్కడ ఒకటి చాకలి నర్సింహులు గారు, గవ్వల రాములు గారు, మరి తోట రవి గారు, అలాగే తోట మాదన్న గారు, మరి చైర్మన్ గారిని ముందరికి రమ్మని బాబు గారు, చైర్మన్ గారిని ముందరికి పేరు పేరు నల్ల పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఎవరి పేర్లైనా మేము మర్చిపోయి ఉంటే కూడా మమ్మల్ని మళ్లించవలసిందిగా కోరుతున్నాం. మీరల్లా ఈరోజు సారు అబ్రహం సార్ నాయకత్వాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చినందుకు మీకల్లా ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళు అధికారంలో ఏం లేరు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉందో మరి ప్రతి ఎలక్షన్లలో చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ సొంత కొరకు కాదు, ఇది ప్రజల కొరకు, మరి మండలం అభివృద్ధి కొరకు, మరి అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీ ఉందో డెవలప్ కాలేదో డెవలప్ కావాలా, ప్రజలకు బాగుండాలా, తర్వాత అన్ని విధాలుగా ప్రజలకు సౌకర్యాలు అందించాలని చెప్పి బాగా ఆలోచన చేసి ఏ దాంట్లో పోతే బాగుంటుంది. తర్వాత అన్ని సర్వమతాలను సమానంగా చూస్తూ అభివృద్ధి పథంలో నడుస్తూ తర్వాత కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించినాడు. సాధించిన తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ కావాలని ఎవరైతే ఆశపడుతున్నారో దానికంతటికీ వాళ్ళు సహకరిస్తూ ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం మాట్లాడతారు కాబట్టి ఇలా వాళ్ళకి బాగా తెలుసు, బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, బాగా ఆలోచన చేసే వాళ్ళు కాబట్టి ఏంటి మనం చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు చాలామంది 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. ఎందుకు చేరినారు వాళ్ళకి తెలియదా? బాగా తెలుసు. దీంట్లో ఉంటే మనం ఏం ప్రజలకు ఏం చేయలేము. ఒక రోడ్ వేయలేము, ఒక కళ్యాణ లక్ష్మి ఇప్పలేము, ఒక పెన్షన్ ఇప్పలేము, తర్వాత రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది. మనము టీఆర్ఎస్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాము, మరి ఆ విధంగా ముందుకు పోతాము, అభివృద్ధి చేసుకుంటాము. మన మున్సిపాలిటీ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఎంతైతే ఎవరైతే వడ్డపల్లి మండలం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ఖచ్చితంగా మనం ఎప్పుడు ఎండాకాలం ఉండదు, ఎప్పుడు వానకాలం ఉండదు, ఎప్పుడు చలికాలం ఉండదు, వసంత ఋతువు కూడా వస్తుంది కాబట్టి ఇంకా దాదాపు ఈ జనవరి కల్లా ఈ కరోనా గిరణం అంత ఇప్పుడు అయినా కూడా మనం భయపడతలేము. ఏ కరోనా ఏం చేస్తుంది, ఇంత వేడి నీళ్ళు తాగితే ఇంత ఆవిరి తీసుకుంటే పోతుంది అని మనం అనుకుంటున్నాం. దేవుడు మనకు ఆ శక్తి ఇచ్చినాడు, రెసిస్టెన్స్ పవర్ ఇచ్చినాడు. కానీ వేరే దేశాల్లో ఇట్లా ఉండరు, దూరం భౌతిక దూరం పాటిస్తారు. అందుకొరకే మనకు ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్నాము. అన్ని విధాలుగా మీతో కలిసి నేను పనిచేస్తూ అభివృద్ధికి నేను తోడుగా ఉంటానని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.